ఆపై కుంభరాశి వారి ఫలితము. కుంభరాశి వారికి ధనిష్టా నక్షత్రం 3-4 పాదములు, శతభుజం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర 1-2-3 పాదముల వారు కలిసి కుంభరాశి అగుచున్నది. ఈ కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యబోధ్యం 5, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషులు ద్వాదశమందు శని లోహమూర్తిగాను, ద్వితీయమందు గురుడు లోహమూర్తిగాను, తృతీయ భాగ్యాది భాగ్యములలో రాహుకేతువులు సువర్ణమూర్తిగాను సంచరించుచున్నారు. ఈ రాశి స్త్రీ పురుషులు పై గ్రహ ప్రభావం చేత సంపూర్ణ యోగ్యమైన కాలము. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అన్ని రంగముల వారికి, విద్యార్థిని విద్యార్థులకు, అవివాహితులకు, నిరుద్యోగులకు యోగ్యమైన కాలము. ఏలనాటి శని ప్రభావము ఉన్నప్పటికీ కూడా దుష్ట ప్రభావం ఉండదు. పాత బాకీలు వసూలుగుట, మధ్యవర్తిత్వము ద్వారా లాభము, స్థిరాస్తి కొనుగోలు, సువర్ణలాభము, విలువైన వస్తువులు కొనుగోలు, శత్రుజయము, గురుని ప్రభావం చేత ఆకస్మిక ధనయోగము, సంగములో గుర్తింపు, ధర్మ కార్యాచరణ, యాగయజ్ఞాది క్రతువులలో ప్రత్యక్షముగా పాల్గొనుట, కుటుంబ సభ్యులతో విందు విహారయాత్రలు, గృహమందు శుభకార్యములు, క్షేత్రదర్శనము చేయగలరు. మీరు సున్నిత మనస్కుల గుటచే కించెత్తు ఏలనాటి శని ప్రభావం చేత పలు మాటలు నిరాధార వ్యవహారములయందు మీకు మీతో సంబంధం లేని వ్యవహారములకు రాహుకేతుల ప్రభావం చేత నిందింపబడతారు. అహంకారపూరితంగా వ్యవహరించడం ద్వారా మీ సొంత విషయములు అవరోధముకు గురి అవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం ద్వారా విషయములో జాగ్రత్త. నూతన వ్యవహారముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట ఈ సంవత్సరమంతయు కూడా మంచిది. ఈ రాశివారు గ్రహదోష నివారణ కొరకు సంవత్సరమంతయు కూడా శని కుజులకు, రాహువునకు జపం చేయుట, అటకేశ్వర దర్శనము, గంగా స్నానము శుభము. తామర ఒత్తుతో ఆవు నెయ్యితో దీపారాధన చేయుట, మాతాపితృ గురు సేవ పాదనము ఈ రాశివారికి, ఈ కుంభరాశి వారికి శుభము చేకూర్చును. కుంభరాశి వారు ఏలినాడిసిని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గోచారము యోగ్యముగా ఉన్నది కనుక తలచిన కార్యములను కూడా జయము కలుగును.